చైనాలో ఏటా జరిగే సంప్రదాయ పండుగ మిడాటం ఫెస్టివల్ జాతీయ దినోత్సవం అటహాసంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని చైనాలోని హాంకాంగ్ ప్రత్యేక పరిపాలన ప్రాంతంతో పాటు గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని షెన్జెన్ నగరంలో డ్రోన్ లైట్ షో నిర్వహించారు. రెండు నగరాలు సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రదర్శన చూపర్లను కట్టిపడేసింది. మిడ్ ఆటమ్ ఫెస్టివల్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చైనాలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2400 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. షెన్జెన్ లోని ఓసిటీ హార్బర్, హాంకాంగ్ లోని విక్టోరియా నౌకాశ్రయం మీదుగా పలు చిత్రాలను ప్రదర్శించారు. అందులో సముద్రం మీదుగా ప్రకాశిస్తున్న చంద్రుడి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షెన్జెన్ హాంకాంగ్ మధ్య సన్నిహిత భాగస్వామ్యానికి ప్రతీకగా రెండు చేతులు ఒకదానికొకటి కలిసి ఉన్న ఓ చిత్రాన్ని డ్రోన్లతో ప్రదర్శించారు. చైనా ప్రత్యేక పరిపాలనా ప్రాంతాలుగా పిలిచే మకావ్లో బాణసంచా ప్రదర్శన చూపరులను కట్టిపడేసింది. పలు ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు ఇక్కడకు వచ్చారు. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో వీధులన్నీ మెరిసిపోయాయి. ప్రజలు ఉత్సాహంగా నృత్యాలు చేసి మిడ్ ఆటమ్ ఫెస్టివల్ జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు.